సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సస్పెన్స్ ప్రస్తుతానికైతే విశాఖలో సస్పెన్స్ వాతావరణం నెలకొంది. నోవాటెల్లో స్టే చేస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? అయితే రేపు 12, 13, 14 తేదీన 3 రోజుల పాటు జనసేన పార్టీ ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది. కాబట్టి జగనన్న ఇల్లు, పేదలందరికీ కన్నీళ్లు, హ్యాష్ట్యాగ్ జగనన్న మోసం అంటూ ఒక ప్లకార్డును కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఇప్పటి నుంచే విజయనగరంలోని గుంకలాం విలేజ్ కి ఆయన వెళ్తున్నారా, లేకపోతే ఎలాంటి ఆలోచన కోసం, లేకపోతే ఏమైనా సరదాగా విశాఖ బీచ్ లో గడపడానికి వెళ్తున్నారా, ఇవన్నీ కూడా రకరకాల ఊహలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు అనుకోని రీతిలో సడన్ గా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ అయితే సో నువాటల్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ అయితే రేపు విజయనగరం 9 గంటలకు వెళ్తారు అనేది మీడియాకు ఉన్న సమాచారం. బట్ ఉదయం నుంచి కూడా నువాటల్ వేదికగా కొన్ని భేటీలు అయితే జరుగుతూ ఉన్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గారు కూడా నువాటల్కి చేరుకోవటం, బీజేపీ నేతలతో చర్చించటం, ఇవన్నీ కూడా ఏం డిస్కషన్స్ నడుచుంటాయి, పార్టీలకు సంబంధించి పొత్తుల పరంగా కానీ అయి ఉంటుందా, లేకపోతే గంటా గారి రూట్ ఎటు అనేది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి రూట్ ఎటు అనేది, ఇలాంటివి ఏమైనా డిస్కషన్స్కి వచ్చాయా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే మనం చూడొచ్చు ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించింది కూడా 12, 13, 14 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జనసేన అధినేత పవన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొబోతున్నారు అన్నారు. ఆ తర్వాత నిన్ననే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఫస్ట్ ఇక్కడ వైజాగ్లో ఉన్నారు కాబట్టి ప్రధాని మోదీ పిలుపుతో విశాఖ చేరుకున్న జనసేనాని విజయనగరం గుంకలాం విలేజ్లో జరగబోతున్నటువంటి జగనన్న ఇల్లు, పేదలందరికీ కన్నీళ్లు, హ్యాష్ట్యాగ్ జగనన్న మోసం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అనుకుంటున్నాం. సేమ్ ఏదైతే ఆ విలేజ్లోనికి వెళ్ళి టిట్కో ఇళ్లలో జరుగుతున్న మోసాలు కానీ, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతమంది, ఎన్ని ఇళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, అందరూ జరుగుతున్న అవకతవకలన్నీ కూడా క్లియర్ కట్గా సోషల్ మీడియా వేదికగా జనసేన అందరికీ తెలియజెప్పే ప్రయత్నమే ఈ కార్యక్రమం అన్నారు. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అనేది సస్పెన్స్గా మారుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.